రిషి వసుధారాకి గులాబీ పువ్వు తీసుకొని వస్తాడు ఇక ఆ ఫ్లవర్ని టేబుల్ మీద పెడతాడు ఏంటి సార్ టేబుల్కి ఫ్లవర్ ఇస్తున్నారా అని అంటుంది వసదారా కావాలని ఎలాగైనా సరే రిషి చేత ఆ ఫ్లవర్ని తనకి ఇప్పించుకోవటం కోసం ఇక రిషి కాతు వసుధార నీకోసమే తీసుకొచ్చాను అని అంటాడు మరి అదేంటి సార్ నాకు ఇవ్వకుండా ఈ ఫ్లవర్ని టేబుల్ మీద పెట్టారు అని అంటుంది వసదారా నువ్వు ఇక్కడే టేబుల్ దగ్గర ఉన్నావు కదా అందుకే టేబుల్ మీద పెట్టానులే అని అంటాడు రిషి ఇక రిషి ఆ ఫ్లవర్ని తన చేతుల్లోకి తీసుకొని వసదారాకి ఇస్తూ ఉంటాడు ఇక వసదారా మాత్రం చాలా సంతోషిస్తూ రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏంటి రిషి సారు రెడ్ రోజే ఇస్తున్నారు రెడ్ అంటే ప్రేమకు చిహ్నం కదా అంటే తన మనసులో ఉన్న ప్రేమను మళ్ళీ ఈ విధంగా బయట పెడుతున్నారా అని చెప్పి ఇక వసదారా మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రిషి కూడా ఏంటి వసదారా రెడ్ రోజు ఇస్తూ ఉంటే ఏమీ అనటం లేదు రెడ్ రోజు అంటే ప్రేమకు చిహ్నం కదా అంటే నా ప్రేమను ఒప్పుకున్నట్లేనా అని చెప్పి ఇక రిషి కూడా మనసులో సంతోషపడుతూ ఉంటాడు సార్ ఎందుకు ఇస్తున్నారో ఈ ఫ్లవర్ని తెలుసుకోవచ్చు అని అంటుంది వసదారా ఈ చదువుల పండగకి నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా సక్సెస్ అవ్వాలని అన్నిట్లో మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ రెడ్ రోజు ఇస్తున్నాను వసదారా అని చెప్పి ఇక రిషి అంటూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఇక వసదారా చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే వస్తారా ఈ పనిలో మాత్రం ఎటువంటి లోటుపాట్లు ఏమీ లేకుండా చూసుకో ఏదైనా డౌట్ వస్తే మాత్రం నన్ను అడుగు ఇబ్బంది పడకుండా అని అంటాడు రిషి సరే సార్ అని అంటుంది వస్తారా సరేలే కానీ ఒక విషయం చెప్పాలి అని అంటాడు రిషి ఏంటి సార్ అని అంటుంది వస్తారా ఒకవేళ తనకి అసిస్టెంట్గానే రిషి సార్ ఉంచుకుంటారేమోనని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వస్తారా ఏంటి వస్తారా ఆలోచిస్తున్నావు ఏమై ఉంటుంది అని అనుకుంటున్నావా అని అంటాడు రిషి అదే ఆలోచిస్తున్నాను సార్ అని అంటుంది వస్తారా ఏమీ లేదు వస్తారా ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా అని అంటాడు రిషి ఓ అవునా సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది వస్తారా మీరు నా కోసం సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు కదా సార్ అందుకే బాగున్నాను అని అంటుంది వస్తారా ఓ ఈ కాంప్లిమెంట్ కూడా నాకే ఇచ్చావా అని అంటాడు రిషి అవును సార్ అంతే కదా అని అంటూ ఉంటుంది వస్తారా ఇక రిషి వసదారా సరే జాగ్రత్త వస్తారా అని చెప్పి ఇక రిషి వెళ్ళబోతూ వసదారా ఇంకొక విషయం మర్చిపోయాను అని అంటాడు ఏంటి సార్ అని అంటుంది వస్తారా నువ్వు టైం మేనేజ్మెంట్ గ్రూప్కి అసిస్టెంట్గా ఉండాలి వస్తారా నీకు ఓకేనా అని అంటాడు రిషి ఇక వసదారాకి ఏమీ అర్థం కాక ఏంటి సార్ నన్ను ఆ గ్రూప్లో అసిస్టెంట్గా ఉండమంటున్నారా అదేంటి సార్ నేను మీ గ్రూప్కి అసిస్టెంట్గా తగనా అంటే మీరు సాక్షిని అసిస్టెంట్గా ఉంచుతున్నారా అని చెప్పి ఇక వసదారా ఫీల్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటే ఓ వసదారా నీకు ఇలా అర్థమైందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి ఇక రిషి కూడా వసదారాని కొంచెం ఆట పట్టించాలని అవును వస్తారా టైం మేనేజ్మెంట్ దానికైతే నువ్వు బాగా పనికొస్తావు ఎందుకంటే అందరికీ టైం విలువ నువ్వే బాగా చెప్తావు కదా అందుకే దానికే నిన్ను అసిస్టెంట్గా ఉంచాను అని అంటాడు రిషి సరే సార్ మీరు ఏది చెప్తే అది చేయాలి కదా సరేలేండి నా బ్యాడ్ లక్ మీ అసిస్టెంట్గా నన్ను ఉంచుకోవటం లేదు కదా అని చెప్పి ఇక వసదార ఫీల్ అయిపోతూ ఉంటే సరే వసదారా జాగ్రత్త ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇక రిషి వెళ్ళిపోతూ ఉంటాడు మనసులో నవ్వుకుంటూ ఇక కొంచెం సేపు ఆలోచించి ఏంటి టైం మేనేజ్మెంట్ దానికి అసిస్టెంట్గా ఉంచారా రిషి సారు అంటే టైం మేనేజ్మెంట్ గ్రూప్కి రిషి సారే కదా నాయకత్వం వహించేది అంటే రిషి సార్కి నన్ను అసిస్టెంట్గా ఉంచారా చీ పిచ్చిదాన్ని ఈ విధంగా ఆలోచిస్తున్నాను ఏంటి si అంటే రిషి సార్ ఇండైరెక్ట్గా తన అసిస్టెంట్గా నన్ను ఉండమని చెప్పారన్నమాట సాక్షిని వద్దనుకుంటున్నారు నాకు తెలుసు రిషి సార్ మీ గురించి మీరు ఎంతైనా జెంటిల్ మ్యాన్ అని అనుకుంటూ ఇక వస్తారా చాలా సంతోషంగా రిషి సార్ రిషి సార్ అని అనుకుంటూ రిషి వెనకాల వెళ్తుంది ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చామని అంటాడు రిషి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి ఇక వస్తారా రిషికి షఖండిస్తుంది ఎందుకు అని అంటాడు రిషి టైం మేనేజ్మెంట్ గ్రూప్ అంటే మీదే కదా సార్ అంటే మీ అసిస్టెంట్గా నన్ను ఉంచారు కదా అందుకే అని అంటుంది వస్తారా ఓ ఇప్పుడుకి అర్థమైందా అని అంటాడు రిషి సారీ సార్ అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను అని అంటుంది వస్తారా సరే కానీ ఇప్పటికైనా అర్థమైంది కదా జాగ్రత్త అని చెప్పి ఇక రిషి అక్కడి నుంచి మనసులో సంతోషపడుతూ వెళ్ళిపోతాడు ఇక వస్తే రిషి వెళ్తూ ఉంటే రిషి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్